నేటో బలగాల ఉపసంహరణ పూర్తి అవుతున్న తరుణంలో అఫ్ఘాన్ సైనికులకు తాలిబాన్లకు మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. తాజాగా 1000 మందికి పైగా అఫ్ఘాన్ సైనికులు తాలిబాన్ల దాడికి తట్టుకోలేక తజికిస్తాన్ పారిపోయినట్లు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సరిహద్దులు దాటినట్లు తజికిస్తాన్ బోర్డర్ గార్డ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తాలిబాన్లు కొద్ది రోజులుగా ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేస్తూ అక్కడి భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2001లో అమెరికా, దాని మిత్రదేశాలు ఈ దేశంపైన ఆక్రమణకు దిగాయి. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత ఇప్పుడు చిట్ట చివరి నేటో బలగాలు వెనక్కుమళ్ళుతున్నాయి. సెప్టెంబర్ 11 నాటికల్లా అమెరికా సైన్యాలు పూర్తిగా వెనక్కుమళ్ళుతాయని ప్రెసిడెంట్ జో బైడెన్ గడువు విధించారు. 9/11 దాడులు జరిగి ఆ రోజుకు సరిగ్గా 20 ఏళ్లు నిండుతాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే బలగాల ఉపసంహరణ పూర్తి కావచ్చని బీబీసీకి అందిన రిపోర్టులు చెబుతున్నాయి. యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగిన సమయంలో ఈ దేశంలో దాదాపు 50 దేశాలకు చెందిన 130,000 మంది బలగాలకు మోహరించింది నేటో. 2 వారాల క్రితం వైట్ హౌస్లో అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘానీతో జరిగిన సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్కు అమెరికా మద్దతు కొనసాగుతుందని ప్రెసిడెంట్ బైడెన్ అన్నారు. కానీ అఫ్ఘాన్లో తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలన్నారు. అయితే ప్రధానంగా అమెరికా సైనికులు దాదాపు 1000 మంది మాత్రం అక్కడే ఉండిపోతారు. దౌత్య మిషన్లకు, కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వారు రక్షణ కల్పిస్తారు. కానీ ఓవైపు అమెరికా బలగాలు వెనక్కి మళ్ళుతుండగా మరోవైపు తాలిబాన్ దూకుడుగా ముందుకొస్తోంది. అఫ్ఘాన్ నేలపైన కాంట్రాక్టర్లు సహా అంతర్జాతీయ బలగాలు ఎవరుండిపోయినా వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని తాలిబాన్లు హెచ్చరించారు. కాబూల్ నుంచి బీబీసీ ప్రతినిధి యోగిత లిమాయ అందిస్తున్న ప్రత్యేక కథనం. అమెరికన్ బలగాలకు అతిపెద్ద స్థావరంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ఆఫ్ఘాన్ సైనికులు పహారా కాస్తున్నారు. అంతర్జాతీయ బలగాలు వేగంగా చడి లేకుండా వెనక్కి మళ్ళుతున్నాయి. 20 ఏళ్లలో సాధించిన ఫలితాలన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఇప్పుడు తరుముకొస్తోంది. ప్రజలు ఓట్లు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఒకప్పుడు తాలిబాన్ల అణచివేతకు గురైన ఆఫ్ఘాన్ మహిళలు ఇప్పుడు చదువులు, కొలువులు సాగిస్తున్నారు. తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చేస్తారని ఎంపీ ఫర్జానా కొచాయి భయపడుతున్నారు. ఇక మహిళల స్వేచ్ఛ అంతమైపోతుంది. తాలిబాన్లు అధికారంలోకి వస్తే మహిళలంతా అంధకారంలోకి వెళ్లిపోతారు. మహిళలు మాత్రమే కాదు, ఇక్కడి ప్రజలందరికీ ఇక మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, అసలు జీవితం అనేదే ఉండదు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ దళాలు ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లిపోవడాన్ని మీరెలా చూస్తారు? ఇది చాలా బాధ్యతారాహిత్యం. 20 ఏళ్ల తర్వాత వారు తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకుని ఇక మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి వెళ్లడం వారి వైఫల్యమనే చెప్పాలి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విదేశీ సైన్యాలు ఇక్కడ భీకర దాడికి పాల్పడ్డాయి. 2001 నాటి దృశ్యాలివి. సాంప్రదాయవాద ఇస్లామిస్టు తాలిబాన్ ప్రభుత్వాన్ని కాబూల్ నుంచి తరిమేశారు. సెప్టెంబర్ 11 దాడులకు ప్రతీకారంగా అమెరికా చేపట్టిన నాటి ఆక్రమణలో బ్రిటన్ సహా ఇతర నేటో సైన్యాలు పాలు పంచుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ హస్ బిగన్ స్ట్రైక్స్ అగైన్స్ట్ అల్ ఖైదా టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ అండ్ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఆఫ్ ద తాలిబాన్ రెజీమ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగింది. దక్షిణాదిలోని హెల్మాండ్ ప్రాంతంలో అత్యంత భీకరమైన పోరాటాలు జరిగాయి. ఇక్కడ 100 మంది బ్రిటిష్ తదితర విదేశీ బలగాలతో పాటు 1000 మంది ఆఫ్ఘాన్ సైనికులు చనిపోయారు. తాలిబాన్లను తరిమేశారు, కానీ వారిని ఓడించలేకపోయారు. చివరకు గతేడాది తాలిబాన్ మిలిటెంట్లతో ఒప్పందం చేసుకున్న అమెరికా తమ సైన్యాలను పూర్తిగా ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. పెరుగుతున్న హింస మధ్యే వారిప్పుడు వెనక్కి మళ్ళుతున్నారు. కాబూల్కు వెళ్లే రోడ్డిది. దీనికి సరిగ్గా వెనుకవైపున్న రాష్ట్రంలో ఆఫ్ఘన్ ప్రభుత్వ బలగాలతో తాలిబాన్లు పోరాడుతున్నారు. అంటే ఇరు వర్గాల మధ్య పోరు రాజధానికి చాలా దగ్గర వరకు వచ్చిందన్నమాట. దేశంలో సగానికన్నా ఎక్కువ రాష్ట్రాల్లో పోరాటాలు సాగుతున్నాయి. ఈ యుద్ధంలో ప్రతివారం 100 మంది చనిపోతుండగా 1000 మంది నీడ కోల్పోతున్నారు. రోజు రోజుకు మరిన్ని ప్రాంతాలు తాలిబాన్ల పట్టులోకి వెళ్తున్నాయి. అయితే హింసేమీ జరగడం లేదని మిలిటెంట్ గ్రూప్ చెబుతోంది. 100లాది ఆఫ్ఘన్ సైనికులు తమ గ్రూప్లో చేరిపోయారని కూడా తాలిబాన్ బీబీసీకి తెలిపింది. కానీ ప్రభుత్వం దీన్ని కొట్టిపారేస్తోంది. దోహాలోని తమ రాజకీయ కార్యాలయం నుంచి మాతో మాట్లాడిన తాలిబాన్ అధికార ప్రతినిధి, మిగిలిపోయిన విదేశీ బలగాలను ఆక్రమదారు సైన్యాలుగానే పరిగణిస్తామన్నారు. కాంట్రాక్టర్లైనా, సలహాదారులైనా, ట్రైనర్లైనా విదేశీ బలగాలందరూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలి. ఎందుకంటే వారు కూడా ఆక్రమణ సైన్యాల్లో భాగమే. దీన్ని అతిక్రమిస్తే మేము ఖచ్చితంగా స్పందిస్తాం. మా నాయకత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడే మా స్పందన ఉంటుంది.
అయితే ఎంబసీలను ఎన్జీఓలను మాత్రం టార్గెట్ చేయబోమని ఆయన అన్నారు. ఆఫ్ఘాన్ నేలపై విదేశీ సైన్యాల యుద్ధం దాదాపు ముగిసినట్టే, కానీ దాని ఫలితం ఏంటనేది ఇక్కడ ఇక ముందు జరిగే పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. బ్రిటన్లో కరోనా ఆంక్షలను మరింత సడలించేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలు జూలై 19 తర్వాత మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిన అవసరం లేదని, అలాగే 1 మీటర్ సోషల్ డిస్టెన్సింగ్ను సైతం తొలగిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కొద్ది నిమిషాల కిందట ప్రకటించారు. ఇక మరోవైపు బ్రిటన్లో కొంతమంది ప్రజలకు 3వ డోసు వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. దీనిపై బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ అందిస్తున్న రిపోర్ట్. గత వారం వెల్లడించిన ప్రణాళిక ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ 3వ డోసును మొదటి దశలో 70 ఏళ్లు పైబడిన వారికి, ఆరోగ్య సమస్యలున్న వారికి మాత్రమే అందించనున్నారు. వారితో పాటు ఫ్రంట్ లైన్ వైద్య సిబ్బంది, సోషల్ కేర్ వర్కర్లకు కూడా 3వ టీకాను అందించనున్నారు. ఇక ఈ బూస్టర్ ప్రోగ్రాం 2వ దశలో 50 ఏళ్లు పైబడిన వారితో పాటు ఉచిత ఫ్లూ వ్యాక్సిన్ అర్హులైన వారందరికీ 3వ డోసు అందించనున్నారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ 3వ డోసు అవసరం ఏంటనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. చాలా మందిలో కోవిడ్ వ్యాక్సిన్ కనీసం 6 నెలల పాటు రక్షణనిస్తుందని జాయింట్ కమిటీ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యూనైజేషన్ చెబుతోంది. ఈ కమిటీ బ్రిటన్లోని వైద్య విభాగాలకు సలహాలిస్తూ ఉంటుంది. కొంతకాలానికి శరీరంలో రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది, కనుక వైరస్ ముప్పు అధికంగా ఉన్నవారికి 3వ డోసు వ్యాక్సిన్ సహాయపడుతుంది. బ్రిటన్లో కోవిడ్ బూస్టర్లు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనే అంశంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ దినేష్ సెరాలయాతో నేను మాట్లాడాను. కోవిడ్ 3వ డోస్ ప్రకటనను ఎలా చూడాలని నేను ఆయనను అడిగాను. రాబోతున్న చలికాలంలో చాలా దేశాలకు వైరస్ ముప్పు పొంచి ఉందనే అంచనాలున్నాయి. మా అవగాహన ప్రకారం కోవిడ్ ఇప్పుడు అంత పెద్ద సమస్య కాదు, కానీ ప్రజల ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. కాబట్టి ఒక్క బ్రిటన్ మాత్రమే కాదు, ప్రపంచమంతా కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. బహుశా వారు 3వ డోసులో వేరే రకం వ్యాక్సిన్నే తీసుకుంటారు, ఎందుకంటే కామ్కోవ్ అధ్యయనం ప్రకారం మిక్స్డ్ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి మొదటి 2 డోసుల్లో తీసుకుని మరో వ్యాక్సిన్నే 3వసారి బూస్టర్ డోసుగా ఇస్తారని భావిస్తున్నాం. బషీర్ బాబా అనే కశ్మీర్ యువకుణ్ణి గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ 2010లో అరెస్ట్ చేసింది. అహ్మదాబాద్లోని ఒక ఎన్జీఓలో పనిచేస్తున్న బషీర్ ఒక ఉగ్రవాద కుట్రలో భాగమయ్యాడని పోలీసులు ఆరోపించారు. సుదీర్ఘకాలం విచారణ అనంతరం ఎలాంటి సాక్ష్యాలు లేవంటూ ఆయనను విడుదల చేసింది గుజరాత్ కోర్టు. జైలు నుంచి విడుదలైన 43 ఏళ్ల బషీర్ ఇప్పుడు చెదిరిపోయిన జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారు. బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ అందిస్తున్న రిపోర్ట్. గుజరాత్ కేంద్రంగా పనిచేసే మాయా ఫౌండేషన్ అనే ఎన్జీఓలో చేరారు బషీర్ బాబా. అప్పటి వరకు ఆయన శ్రీనగర్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడిపిస్తూ ఉండేవారు. రాత్రి 3 గంటల సమయంలో నాకు కల వచ్చింది. కలలో మా నాన్నకు స్నానం చేస్తున్నారు. అప్పుడే నాకు ఛాతిలో నొప్పిలా కూడా అనిపించింది. మా నాన్న చనిపోయారేమో అనుకున్నా. ఆ తర్వాత 2 నెలలకు తెలిసింది ఆయనకి లేరని. ఆ ఎన్జీఓ ఆయనను అహ్మదాబాద్కు రమ్మని కోరింది. అక్కడే ఒక టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణతో ఆయన్ను అరెస్ట్ చేశారు. నేను అరెస్ట్ అయినప్పుడు చాలా సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. వకీలును ఏర్పాటు చేసుకోవడం, ఫీజు చెల్లించడం మొదటి సమస్య. ఆర్థిక సమస్యలతో పాటు మా నాన్నగారు డిప్రెషన్లో కూడా కూరుకుపోయారు. ఆ తర్వాత క్యాన్సర్ సోకింది. చివరకు అదే ఆయన మరణానికి దారితీసింది. నేను ఇక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నడిపించేవాణ్ణి, పిల్లలకు నేర్పించేవాణ్ణి. కుటుంబ సభ్యులు ఆ ప్రాపర్టీని అమ్మేయాల్సి వచ్చింది. ఆ అరెస్ట్ శ్రీనగర్లో ఉన్న బాబా కుటుంబాన్ని కుదిపివేసింది. పరిస్థితులు బాగా దిగజారిపోయాయి. కోవిడ్ కారణంగా కోర్టు కూడా నడవకుండా పోయింది. జైలు గదిలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నానో ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా. జైలు గోడలు దాటి ఎప్పుడు బయటకు వెళ్తానా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఎప్పుడు విడుదలవుతానా అని ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి. సుదీర్ఘకాల జైలు నిర్బంధంతో ఆయన మానసిక సమస్యలు ఎదుర్కొన్నారు.
కమ్యూనికేషన్ సరిగా ఉండేది కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలు మాత్రం ఉండేవి. నా చెల్లెలికి పెళ్ళై బాబు పుట్టిన తర్వాత నాకు ఈ ఫోటో పంపించింది. నీకు మేనల్లుడు పుట్టాడని ఉత్తరంలో రాసింది. జైలు లోపలే బాబా ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఖాళీ సమయంలో డ్రాయింగ్, యోగా చేస్తుండేవారు. జైలు జీవితం చాలా కష్టంగా ఉంటుంది, సమయం చాలా ఇబ్బందిగా గడుస్తుంది. ఇక్కడ రోజులు ఎలా వెళ్ళదీయాలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. దాంతో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కొన్ని కోర్సులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నా. మొదట ఒకటి రెండు డిప్లొమాలు పూర్తి చేశాను. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా పీజీ పూర్తి చేశాను. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్లో పీజీ డిప్లొమా చేశాను. ఇంకా కొన్ని చిన్న చిన్న డిప్లొమా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు పూర్తి చేశాను. ఇంకా టైం ఉన్నప్పుడు అక్కడి లైబ్రరీలో పేపర్లు, పుస్తకాలు చదువుతూ గడిపేవాడిని. టైం గడవకపోవడంతో నేను డ్రాయింగ్ చేయడం కూడా మొదలుపెట్టాను, స్కెచింగ్ నేర్చుకున్నా. అయితే 11 ఏళ్ల కాలం నేను ఎందుకు నష్టపోవాల్సి వచ్చింది? ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? విడుదలకు 11 ఏళ్ల కాలం ఎందుకు పట్టింది? ఈ నష్టాన్ని నేను ఎలా పూడ్చుకోగలను? 11 ఏళ్ల తర్వాత విడుదలైనందుకు బాబాకు సంతోషంగానే ఉంది. కానీ ఆయన అడుగుతున్న ప్రశ్నలకు మాత్రం ఎవ్వరి వద్ద సమాధానాలు లేవు. రెజ్లింగ్ విభాగంలో ఒలింపిక్స్కు క్వాలిఫై అయిన భారతీయ మహిళా క్రీడాకారుల్లో అతి చిన్న వయసు గల క్రీడాకారిణి సోనం మాలిక్ ఈ నెలలో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్లో సోనం పోటీ పడనున్నారు. కొన్నేళ్ల కిందట గాయపడి కెరియర్కు దూరమయ్యే ప్రమాదాన్ని చవిచూసిన మాలిక్ తిరిగి పుంజుకొని ఒలింపిక్స్కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా సోనం మాలిక్తో బీబీసీ ప్రతినిధి వందన మాట్లాడారు. రెజ్లింగ్ లో ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన మహిళా క్రీడాకారుల్లో పిన్న వయస్కులు మీరు, మీ లక్ష్యం ఏంటి? ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. చాలా మంది పిల్లలకు ఆటలపై ఆసక్తి ఉంటుంది, కానీ కుస్తీ ఆడాలని, అందులో ఒలింపిక్స్ పతకం గెలవాలన్న స్ఫూర్తి ఎలా లభించింది? గ్రామాల్లో కుస్తీ, కబడ్డీ ఆటలే ఎక్కువగా ఆడతారు. 2012లో సుశీల్, యోగేశ్వర్ దత్ పోటీల్లో పాల్గొనడం చూశాను. వాళ్ళు పతకం సాధించినప్పుడు భారత జాతీయ జెండాను పైకి ఎగురవేశారు. అదంతా టీవీలో వచ్చింది. అప్పుడే నేను కూడా భారత జెండాను పైకి ఎగిరేయాలని, టీవీలో కనిపించాలని నిశ్చయించుకున్నా. అలా చేయాలంటే అక్కడికి వెళ్ళాలి, ఒలింపిక్స్కు వెళ్లాల్సి ఉంటుందని తెలిసింది. సాక్షి గారికి మెడల్ వచ్చిన తర్వాత మహిళల రెజ్లింగ్ లో మార్పులు వచ్చాయి. నాకు కూడా ఒలింపిక్స్ కు వెళ్ళాలి, పతకం సాధించాలనిపించింది. కొన్నేళ్ల క్రితం గాయాల వల్ల మీరు ఆడలేని పరిస్థితి ఏర్పడింది కదా? భివానీలో జరిగిన స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో గాయమైంది. బౌట్ చేసే సమయంలో చేయి పని చేయడం ఆగిపోయింది. ఆ చేయి పని చేయదని డాక్టర్లు అన్నారు. రోహ్తక్ లోని డాక్టర్ పవన్ శర్మ పక్షవాతం అన్నారు. ఇంకొన్ని రోజులు ఆగితే ఈ చేయి పూర్తిగా పనిచేయకుండా పోయేదన్నారు. చేయి బాగయ్యేందుకు 1% అవకాశం ఉందన్నారు. మెల్లమెల్లగా రికవర్ అయ్యాను. మీ విజయాల గురించి అందరికీ తెలుసు, కానీ వాటి వెనకాల మీకు ఎదురైన సవాళ్లు ఎలాంటివి? చిన్న మ్యాట్, మట్టితో చేసిన అఖాడా ఉండేది. కొంచెం పెద్ద పిల్లలం మ్యాట్ పైన ప్రాక్టీస్ చేసేవాళ్ళం, మట్టిలో కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పటికి రెజ్లింగ్ పురుషుల క్రీడ, పూర్తి స్థాయిలో మహిళల ఆటగా చూసేవాళ్ళు కాదు. యువతులకు సంబంధించి మీ చుట్టూ కనిపించే సమస్యలేంటి? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అంతకుముందు నా క్లాస్మేట్స్ అమ్మాయిలందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి, కానీ ఇప్పుడు గ్రామంలో రెజ్లింగ్, టెన్నిస్ ఆటలు ఆడటం కనిపిస్తోంది. గతంలో అలా లేదు. అప్పట్లో చూసేవారు ఏమనేవారు? అమ్మాయికి నిక్కరు వేస్తారా అనేవారు. మాకు ఇబ్బంది లేనప్పుడు వాళ్ళకేంటి, నువ్వు వాటిని పట్టించుకోకుండా ఆడమని అమ్మా నాన్న అనేవాళ్ళు. వాళ్ల ఆలోచనల్లో కూడా మార్పు వస్తుందని చెప్పేవారు. బ్రిటన్లో కోవిడ్ బారిన పడ్డ 72 ఏళ్ల డేవ్ స్మిత్
300 రోజుల పాటు కరోనా వైరస్తో పోరాడి ఇప్పుడు కోలుకుంటున్నారు. ప్రపంచంలో ఇంత సుదీర్ఘకాలం కరోనాతో పోరాడిన ఉదంతం మరొకటి నమోదు కాలేదు. ఆయన శరీరంలో ఏడాది పాటు కొనసాగిన లక్షణాలకు కారణమైన వైరస్ మీద పోరు కోసం స్మిత్కు ప్రత్యేకమైన యాంటీబాడీ చికిత్స అందించారు. బీబీసీ ప్రతినిధి జాన్ కే అందిస్తున్న కథనం. ఊపిరాడలేదు, శక్తంతా అయిపోయింది, కానీ నాకేమీ కాదు, పోరాడాలి పోరాడాలి. ఇదే డేవ్ స్మిత్ మోటో. చాలామందికి కోవిడ్ వారి శరీరాల్లో 10 రోజుల పాటు ఉంటుంది, ఈయనలో మాత్రం 300 రోజులుంది. వైద్య సిబ్బందిలో కొత్తగా ఎవరొచ్చినా నా ఫైల్ తెరిచినప్పుడు మీకు ఇవన్నీ ఉన్నాయా అని అడుగుతారు. ఒక్క వ్యక్తిలో ఇవన్నీ ఉన్నాయా అంటారు. ఇదిగో మిరాకిల్ మ్యాన్ అంటారు. డేవ్ వయస్సు 72 ఏళ్ళు. రాత్రి మ్యూజిషియన్గా పనిచేస్తారు. గతేడాది మార్చిలో ఈయనకు కోవిడ్ సోకింది. దగ్గు ఘోరంగా ఉండేది. 5 గంటల పాటు ఆపకుండా దగ్గుతూనే ఉండేవాణ్ణి. మధ్యలో కాస్త బ్రేక్ ఉంటుందనుకుంటారేమో, లేదు, ఒకటే దగ్గు 5 గంటల పాటు నాన్ స్టాప్గా. ఒంట్లో ఎంత శక్తి అయిపోతుందో ఊహించుకోండి. లుకేమియా కీమోథెరపీల వల్ల ఆయనలో రోగనిరోధక శక్తి బలహీనపడింది. దాంతో కోవిడ్ ఆయన మీద బలంగా దాడి చేసింది. 10 నెలల పాటు వైరస్ను ఓడించలేకపోయారు. మీకు ఎన్నిసార్లు పాజిటివ్ అని వచ్చింది? లెక్క పెట్టాను, 43 సార్లు పాజిటివ్ వచ్చింది. ప్రతి వారం పాజిటివ్. ఇక దీనికి అంతం లేదేమో అనుకునేవాణ్ణి. మరుసటి రిపోర్ట్ నెగటివ్ రావాలని ప్రతిసారి ప్రార్థించేవాణ్ణి, కానీ ఎప్పుడూ రాలేదు. నేను 63 కిలోల బరువు తగ్గిపోయాను. 63 కిలోలు. ప్యాంటు నడుము కొలత 44 నుంచి 28కి పడిపోయింది. అద్దంలో చూసుకుంటే ఎవరా ముసలోడు అనుకున్నా. అది నేనే. అవును, నేనే. డేవ్ 7 సార్లు ఆసుపత్రిలో చేరడం, డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అంటే మీరు ఆయనకు చికిత్స చేసింది 7 రోజుల పాటు ఆయనలో యాక్టివ్గా ఉన్న వైరస్ ప్రభావాలకు మాత్రమే కాదు, అంతేనా? Yes, so he had active virus. అవును, ఆయనలో వైరస్ యాక్టివ్గా ఉంది. వైరస్ శాంపిల్స్ను పరీక్షల కోసం యూనివర్సిటీకి పంపినప్పుడు వాళ్ళు వైరస్ పెరిగేలా చేశారు. దాంతో టెస్ట్లో పాజిటివ్ రావడానికి కారణం ఆయన శరీరంలో మిగిలిపోయిన వైరస్ అవశేషాలు కాదు, పూర్తిగా యాక్టివ్గా ఉన్న వైరస్ అని రుజువైంది. క్యాజువాలిటీ అనే బీబీసీ హాస్పిటల్ షోలో డేవ్ కొన్నేళ్ల పాటు సైడ్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం తన నిజ జీవితంలోని మెడికల్ డ్రామాలో ఆయనే కథానాయకుడయ్యారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రోజులున్న కోవిడ్ కేసుగా ఆయన రికార్డు నమోదు చేశారు. అంటే నేను ఒక స్టార్ అయ్యానా? బహుశా నాకేదైనా బ్యాడ్జ్ కానీ ప్రశంసా పత్రం కానీ ఉండాలేమో. నెగిటివ్గా ఉండటం గురించి ఎంత పాజిటివ్గా ఉన్నారో. 7 సంవత్సరాల కిందట రద్దు చేసినప్పటికీ ఇంకా ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66A కింద కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్పందన ఇవాల్టి కార్టూన్ టైంలో.